హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. పండగ అనగానే మొదటగా గుర్తొచ్చేవి పిండి వంటలు. పిండి వంటల్లో మొదటగా గుర్తొచ్చేవి అరిసెలు. అరిసెలు చేయడానికి చాలామంది భయపడతారండి, ఎందుకంటే ఇవి చేసేటప్పుడు ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా వీటిని ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు పగిలిపోవడం, విరిగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఈరోజు వీడియోని చివరి వరకు చూసి ఇందులో టిప్స్ అన్నీ ఫాలో అయ్యి కనుక మీరు అరిసెలను చేసినట్లయితే తప్పకుండా మీకు కూడా అరిసెలు చక్కగా వస్తాయి. ఎందుకంటే ఈ వీడియోలో ఎటువంటి బియ్యం తీసుకోవాలి, బియ్యాన్ని ఎంత తీసుకోవాలి, అలాగే బెల్లం ఎటువంటిది తీసుకుంటే అరిసెలు ఎలా వస్తాయి, నువ్వులు ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు తేలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇలాంటి టిప్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియోని చూసి ఈ టిప్స్ కనుక మీకు హెల్ప్ అయ్యాని అనిపిస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా అరిసెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక గిన్నెలోకి 1½ కప్ వరకు బియ్యాన్ని తీసుకోండి. నేను ఇక్కడ రేషన్ రైస్ని తీసుకుంటున్నానండి. రేషన్ రైస్ అయితే సాధారణంగా కొత్తవే ఉంటాయి, కొత్త బియ్యంతో చేస్తే జిగురు ఎక్కువగా ఉండి అరిసెలు చక్కగా వస్తాయి. కానీ ఇప్పుడు దొరికే బియ్యాలన్నీ కూడా కొత్తవేనండి. ఈ జనరేషన్లో ఎవరూ కూడా బియ్యాన్ని స్టోర్ చేసి అమ్మట్లేదు. మనకు దొరికే బియ్యం అన్నీ కూడా 90% కొత్తవే దొరుకుతూ ఉంటాయి. అలాగే బియ్యం క్వాంటిటీ తీసుకునేటప్పుడు మీరు ఎంతైతే చేయాలనుకుంటున్నారో అంతకంటే ఎక్కువే రైస్ని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు బియ్యంతో అరిసెలు చేయాలనుకుంటున్నాను, అందుకని 1½ కప్ వరకు రైస్ని నానబెట్టుకున్నాను. ఎందుకంటే అప్పటికప్పుడు తడి బియ్యం పిండి రెడీగా ఉండదు కదండి. తడి బియ్యం పిండి తక్కువైందని పొడి బియ్యం పిండి వేస్తే మాత్రం అరిసెలు సరిగ్గా రావు. ఇంత బెల్లానికి ఇంతే పిండి పడుతుందని కరెక్ట్గా చెప్పలేమండి. అది పూర్తిగా బియ్యం బెల్లం క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి బియ్యాన్ని కొంచెం ఎక్కువే నానబెట్టుకుని తీసుకోండి. నేనైతే 6 గంటల పాటు నానబెట్టుకున్నానండి. ఈ బియ్యాన్ని ఒకరోజు రోజున్నర పాటు కూడా నానబెట్టుకోవచ్చు, కానీ ప్రతి పూట కూడా వాటర్ని మారుస్తూ ఉండండి. అలాగే బియ్యం నానిన తర్వాత వాటిని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుని వాటర్ మొత్తాన్ని కూడా సెపరేట్ చేసుకుని ఒక స్ట్రైనర్లో వేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఉంచుకోండి. క్లాత్ మీద వేయాల్సిన అవసరం లేదండి, బియ్యం మనకి కొంచెం తడిగానే ఉండాలి. స్ట్రైనర్లో ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. వాటర్ మొత్తం సెపరేట్ అయిపోయిన తర్వాత బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోండి. అంతా ఒకేసారి గ్రైండ్ చేయకండి, కొద్ది కొద్దిగా బియ్యాన్ని వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మెత్తటి పిండి జల్లెల్లో వేసుకుని జల్లించుకోవాలి. నేను తక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా మిక్సీ జార్లో గ్రైండ్ చేసి తీసుకుంటున్నానండి. మీరు కేజీ అంతకన్నా ఎక్కువ చేస్తుంటే మాత్రం బయట మిల్లులో మరి పట్టించుకుంటే మంచిది. ఎక్కువ క్వాంటిటీలు మిక్సీ జార్లో చేసినట్లయితే జార్లు పాడైపోతాయి. ఇలా ఒకసారి జల్లించుకున్న తర్వాత ఈ కొద్దిగా రవ్వను మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని మిగిలిన బియ్యాన్ని కూడా వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకుని జల్లించుకోండి. అలాగే మీరు మిల్లులో పట్టించేటప్పుడు మాత్రం అక్కడ అరిసెల కోసం పిండి అని చెప్పండి, మెత్తగా ఆడించేస్తారు. మొత్తం పిండిని జల్లించుకునేసరికి ఇలా కొద్దిగా రవ్వ మిగిలిందండి, ఈ రవ్వను పక్కకు తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జల్లించుకున్న పిండిని ఇలా గాలికి వదిలేస్తే ఆరిపోతుంది. పిండిలోని తడి ఆరిపోకుండా ఉండడం కోసం పిండిని ఇలా దగ్గరగా చేసుకుని మూత పెట్టుకుని కానీ లేదా తడిగుడ్డ కప్పుకొని కానీ ఉంచుకోవాలి. అరిసెలకి పిండి రెడీ అయింది కాబట్టి ఇప్పుడు పాకాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. స్టవ్ మీద అడుగు మందంగా ఉండే గిన్నెను పెట్టుకుని 1 కప్పు బియ్యానికి 1/4 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోండి. ఏ బెల్లం తీసుకుంటే అరిసెలు ఎలా వస్తాయనేది అరిసెలు ఫ్రై చేసేటప్పుడు చెప్తానండి. కేజీ బియ్యంతో కనుక చేస్తుంటే 1/4 కేజీ వరకు బెల్లాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగించుకోవడం కోసం 2 టేబుల్ స్పూన్ల వాటర్ని వేసుకుని బెల్లం మొత్తాన్ని కరిగించుకోండి. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ బెల్లం నీళ్లను మరొక గిన్నెలోకి వడకట్టుకుని తీసుకోండి. ఈ గిన్నెను ఒకసారి క్లీన్ చేసుకుని తిరిగి స్టవ్ మీద పెట్టుకుని బెల్లం నీళ్లను మళ్ళీ ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని లోలో పెట్టుకుని చేసుకోండి. ముందు ఇలా లేత రంగులో బెల్లం ఉంటుందండి, తర్వాత రంగు మారి ఇలా ముదురు రంగులోకి వస్తుంది. ఈ స్టేజ్లో ఒకసారి పాకాన్ని చెక్ చేసుకోండి. నీళ్ళల్లో వేసిన వెంటనే తెలియదండి, ఒక 5 సెకండ్ల తర్వాత అయితే తెలుస్తుంది. ఇది లేత ఉండపాకం అండి, మనకు కొంచెం ముదురుగా రావాలి, అంటే జెల్లీలాగా రావాలి. మరొక నిమిషం పాటు పాకాన్ని మరిగించి మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము. 1 నిమిషం పాటు మరిగించిన తర్వాత అప్పుడు చెక్ చేయండి. ముందు ఒక 5 సెకండ్ల పాటు వదిలేసి పాకాన్ని అంతా ఇలా దగ్గరగా చేసుకుని అప్పుడు తీసి చూడండి, పాకం మీకు చక్కగా తెలుస్తుంది.
ఇలా జెల్లీలా ఉండాలండి. మనం ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఫోల్డ్ అవుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే గిన్నెను పక్కకు తీసేసుకుని ఇందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నువ్వులు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి, మనం గ్రైండ్ చేసుకున్న పిండి ఉంది కదండి, ఈ పిండిని కొద్ది కొద్దిగా పాకంలోకి వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఒక్కసారి పాకం రెడీ అయిన తర్వాత కొంచెం స్పీడ్గానే చేసుకోవాలండి. వీడియోలో మీకు కొంచెం స్లో చేసి చూపిస్తున్నాను. అలాగే నువ్వుల్ని ఈ స్టేజ్లో వేసుకున్నట్లయితేనే మీరు అరిసెల్ని నూనెలో వేసిన తర్వాత నువ్వులు తేలిపోకుండా ఉంటాయి. అరిసెలు వేసిన తర్వాత పైన నువ్వులు అంటిస్తే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు నువ్వులన్నీ కూడా తేలిపోతాయి. నువ్వులు మీకు నచ్చితే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చండి, కానీ ఈ స్టేజ్లోనే వేసుకోవాలి. నువ్వులకు బదులుగా గసగసాలనైనా సరే వేసుకోవచ్చు. పిండి ఎంత పడుతుంది అంటే మీరు గరిటతోటి ఈజీగా తిప్పగలిగేంత వరకు పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి వేసి కలిపేటప్పుడు మీకు స్పష్టంగా తెలుస్తుందండి, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత గరిట తిరగడం కష్టమవుతూ ఉంటుంది. అలా మీకు కష్టంగా అనిపించినప్పుడు ఆపేయండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని కలుపుకోండి. నెయ్యి వేయడం వలన పిండి స్మూత్గా ఉంటుంది. ఇలా నెయ్యి వేసి కలిపిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూడండి. ఇలా గరిటె నుండి ఈజీగా వచ్చే విధంగా ఉంటే అరిసెలను ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. పిండి పైభాగంలో గాలికి ఆరిపోయి పగులు రాకుండా ఉండడం కోసం పైన కూడా కొద్దిగా నెయ్యిని వేసుకుని స్ప్రెడ్ చేసుకోండి. వేడివేడి బెల్లం పాకంలో తడిపిండి వేస్తాం కాబట్టి పిండి తొందరగా ఆరిపోతుందండి. అలాగే పిండి ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే మూత పెట్టుకోండి. వేడిగా ఉన్నప్పుడు పెట్టినట్లయితే ఆవిరి పడుతుంది. పిండి మొత్తాన్ని వేసుకొని కలుపుకున్న తర్వాత నాకు ఈ పిండి మిగిలిందండి. ఇది దాదాపుగా 1/2 కప్ వరకు ఉంటుంది. ఈ పిండిని మీరు ఎండలో ఎండపెట్టి కానీ లేదంటే ఫ్యాన్ కింద ఆరబెట్టుకునైనా సరే రెసిపీస్లో ఉపయోగించుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఇదే తడిపిండిని కొద్ది కొద్దిగా దోశల పిండిలో కానీ పెసరెట్ల పిండిలో కానీ కలుపుకుని వాడేసుకోవచ్చు. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోండి. ఇదే అరిసెలను మీరు నెయ్యిలో కూడా ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు. ఒక 10 నిమిషాల తర్వాత పిండిని చూడండి, పిండి కొద్దిగా చల్లారుతుంది. అలాగే మనం ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఈజీగా ఫోల్డ్ అవుతుంది. పిండి ఇలా ఉంటే కనుక మనకి అరిసెలు చేయడం ఈజీ అవుతుంది. ఇప్పుడు పాలిథిన్ కవర్ని కానీ లేదంటే పూరి ప్రెషర్ని కానీ తీసుకుని కొద్ది కొద్దిగా పిండి ముద్దను తీసుకుని ఇలా అరిసెల్లాగా పల్చగా ఒత్తుకోవాలి. అరిసెల్ని కొంతమంది పల్చగా కొంతమంది మందంగా ఇష్టపడతారు, మీ ఇష్టానికి తగినట్లుగా చేసుకోవచ్చు. నేనైతే ఇలా పల్చగా ఒత్తుకుని తీసుకున్నానండి. ఒత్తుకున్న అరిసెలను వేడివేడిగా ఉన్న ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడిగా ఉండాలి, అలాగే స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ టిప్స్ ఫాలో చేయండి, మీకు కూడా చక్కగా అరిసెలు పొంగుతూ వస్తాయి. అలాగే అరిసెలను ఫ్రై చేసేటప్పుడు బెల్లాన్ని ఎటువంటి తీసుకోవాలో చెప్తానన్నాను కదండి, మెత్తటి బెల్లాన్ని మాత్రమే అరిసెలకు ఉపయోగించండి. గట్టి బెల్లాన్ని తీసుకున్నట్లయితే అరిసెలను ఫ్రై చేసేటప్పుడు హోల్స్లా పడుతూ ఉంటాయి. అరిసెలకు ఎప్పుడూ మాత్రం మెత్తటి బెల్లాన్ని మాత్రమే ఉపయోగించండి. గట్టి బెల్లంతో చేసేటప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు కానీ పిండి వేసి కలిపినప్పుడు కానీ రుచిలో కానీ ఆ తేడా ఏమీ తెలియదండి. కానీ ఆయిల్లో వేసి ఫ్రై చేసేటప్పుడు మాత్రం అన్ని అరిసెలకు కూడా హోల్స్ పడతాయి. ఆయిల్ హీట్ మాత్రం వేడిగా ఉండేటట్లు చూసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి, లేదంటే అరిసెలు చాలా తొందరగా రంగు మారిపోతాయి. అరిసెలను ఫ్రై చేసుకున్న తర్వాత వీటికుండే ఎక్స్ట్రా ఆయిల్ని రిమూవ్ చేయడానికి గరిటెల మధ్యలో ఉంచి ప్రెస్ చేయకండి. అరిసెల నుండే నూనె మొత్తాన్ని సెపరేట్ చేయడం కోసం అరిసె పీటల్ని మాత్రమే ఉపయోగించండి. అప్పుడే వీటిలో ఉండే నూనె అంతా సెపరేట్ అయిపోయి చల్లారిపోయిన తర్వాత మనం బాక్స్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఎక్కువ ఆయిల్ రిలీజ్ అవ్వకుండా ఉంటుంది. నేను 1.5 కప్ రైస్ తీసుకుంటే కొద్దిగా బియ్యం పిండి మిగలగా నాకు 18 వరకు అరిసెలు వచ్చాయండి. మీరు కేజీ బియ్యాన్ని తీసుకున్నట్లయితే మీడియం సైజులో ఉండే అరిసెలు 60 నుంచి 70 వరకు రెడీ అవుతాయి. ఇలా రెడీ చేసుకున్న ఈ అరిసెలు దాదాపుగా 15 నుంచి 20 రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు అడుగున న్యూస్ పేపర్ని కానీ టిష్యూ పేపర్ని కానీ వేసుకున్నట్లయితే ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ కొద్దిగా ఉండిపోయినా కూడా అడుగునవి పీల్చుకుంటాయి. ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి మీరు కూడా ఈజీగా అరిసెలను చేయండి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయినట్లు అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.